కొన్ని ట్యూన్స్కు మన మైండ్ ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోతుంది ఆ మ్యూజిక్ వింటే అందులో లీనమైపోతాం ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఏ మూడ్లోకైనా సరే మారిపోతాం కొన్ని నెలల నుంచి ఒకటి సాంగ్ టోటల్ ఇండియాను షేక్ చేస్తోంది అర్థం తెలియకపోయినా ఆ పాట అందరికీ హాట్ బీట్ అయిపోయింది అదే మానికే మగే సాంగ్ శ్రీలంక పాప్ సింగర్ యొహాని ఇప్పుడు మన హైదరాబాద్కు వస్తోంది ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటో చూద్దామా సంగీతానికి ఎల్లలు లేవంటారు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మానికే మగేహిత్ సాంగ్ మనదేశం కాదు మన ట్యూన్ కాదు మనోళ్ల స్వరము కాదు అయినా దాన్ని ఎంతలా ఓన్ చేసుకున్నామంటే ఇప్పటికీ చాలామంది ఆ సాంగ్ను వింటూనే ఉన్నారు సెలబ్రిటీస్ నుంచి కామన్ పబ్లిక్ వరకు అందరి గొంతు నుంచి ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంది ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింట్లోకి అయింది ఎవరికి వారి ఆ ట్యూన్ను కాపీ చేసుకుని వందలాది వీడియోల్ని అప్లోడ్ చేశారు అంతేనా అన్నిటికీ మిలియన్స్ వ్యూస్ వస్తూనే ఉన్నాయి తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ బెంగాలీ భాషల్లో వందల వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి ఓ ప్రైవేట్ ఆల్బమ్ గా రిలీజైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ నిలిచింది ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ ట్రెండింగ్లో ఉంది శ్రీలంక రాజధాని కొలంబోకు చెందిన ఇరవై ఎనిమిదేళ్ల యుహానీ డి సిల్వా ఈ సాంగ్ను పాడింది మొదట్లో లోకల్ గా విడుదలైన ఇండియన్స్ నుంచే భారీ రెస్పాన్స్ వచ్చింది ఇంటర్నెట్ ను షేక్ చేసింది ఇటు మాణికే బిగ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ అయితే ఫిదా అయిపోయాడు ఈ సాంగ్కు తన ఓల్డ్ సాంగ్ విజువల్స్ ను జత చేసిన వీడియోను తన ట్విట్టర్లో అప్లోడ్ చేశాడు ఇప్పుడు యొహానీ మన ఇండియాలో ఫేమస్ పర్సనాలిటీ ఆమె గురించి గూగుల్లో సెర్చ్ చేసిన వాళ్లు కోట్లలో ఉన్నారు అలాంటి సెలబ్రిటీ మరికొన్ని రోజుల్లో మన ఇండియాకు వస్తోంది అది హైదరాబాద్ కు అక్టోబర్ మూడు ఆదివారం రోజున గచ్చిబౌలులోని హాట్ కప్ కాఫీలో లైవ్ కాన్సర్ట్ ఇస్తున్నారు ఇందులో మాణికె మగేహిత్ సాంగ్తో పాటు మరిన్ని పాటల్ని కూడా యొహానీ స్వయంగా పాడబోతున్నారు సో గెట్ రెడీ మ్యూజిక్ లవర్స్